ప్రేమైన దేవుని వరలారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుప్రభు వారి పేరట వందనములు తెలియజేస్తున్నానండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా బ్రతుకులో మరదనాన్ని దయచేసి ఈ సాయంత్రకాల సమయం మందు నిన్ను గుర్చి కొన్ని మాటలు మేము నేర్చుకుంటున్నందుకు ఎంత మంచి సమయాన్ని ఇచ్చింది మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి మీ మహాజ్ఞాన సంగతుల్లో నుంచి కొన్ని సంగతులు మేము ఆలోచించుండగా తండ్రి మాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేస్తారని కోరుకుంటూ ఈ నా చిన్న ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుప్రభువు వారి పేరట ప్రార్థన అడిగిపెడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, మన ఆత్మలను రక్షించేది కేవలం శక్తికి వాక్యానికి తప్ప మరి దేనికి లేదు గనక ఆ మహాజ్ఞాన సంగతులలో నుంచి కొన్ని సంగతులను ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ధ్యానించుకుందాం ప్రియులారా. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం దేవుని జ్ఞాపకాలలో నీ ఉన్నావా, దేవుని జ్ఞాపకాలలో నీ ఉన్నావా. ప్రియులారా, క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము క్రైస్తవులుగా ఈ భూమి మీద పిలువబడుతున్న మనకి ఒక లక్ష్యం అనేది ఉంటుంది ప్రియులారా, అదేంటంటే పరలోకం వెళ్ళాలనే లక్ష్యం. క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం ఈ భూమి మీద పరలోకం వెళ్ళాలన్న తపనతో బ్రతుకుతుంటే మనల్ని పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటూ ఈ లోకానికి బహుక్రూరంగా దూసుకొచ్చాడు సాతానుడు. ఈ అపవాది మనల్ని పరలోకం వెళ్లకుండా ఈ భూమి మీద పాపంలో పెడుతున్నాడు. మనకు తెలియకుండా మనం పాపం చేస్తున్నామన్న విషయాన్ని మనకు తెలియజేయనివ్వకుండా మనల్ని పాపంలో పడేస్తున్నాడు ప్రియులారా ఈ అపవాది. వాటినే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అంటారు. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాల మీద మనకు అవగాహన లేకపోవడం వల్ల ఈ పాపాలని మన చేత చేయిస్తూ పరలోకానికి దూరం చేస్తున్నాడు, పరలోకానికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాడు ప్రియులారా. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం గురించి బైబిల్ ఏం మాట్లాడిందో ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికలో చూద్దాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి చాలని ప్రియులారా. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది ప్రియులారా? సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలంటుంది. మనం సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలంటే మనకు సులువుగా చిక్కులు పెట్టే పాపాలంటే ఏంటో తెలియాలి. వాటి మీద మనకు పూర్తి అవగాహన ఉండాలి. ఒక దొంగతనం అనేది సులువుగా చిక్కులు పెట్టే పాపమా? ఒక నరహత్య అనేది సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే అవి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కాదు, అవి అందరూ చేయరు. కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపాలని అపవాది అందరి చేత చేస్తున్నాడు ప్రియులారా. కనుక ఈరోజు ఒక సులువుగా చిక్కులు పెట్టే పాపం గురించి మనం జాగ్రత్తగా ధ్యానించుకుందాం ప్రియులారా. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ఒకప్పుడు ఒక మహాభక్తుడు గమనించి దీన్ని పసిగట్టి ఆయన దేవునిలోకి వచ్చిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటో ఒకసారి గలతీలకు రాసిన పత్రికలో చూద్దాం ప్రియులారా. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ మాట్లాడుతుంది అపోస్తలుడైన పౌలు గారు. ఈయన దేవునిలోకి వచ్చిన తర్వాత ఈయన ఒక విషయాన్ని గమనించారు. ఆయన గమనించి ఆయన అంటున్న మాట ఏంటో 10వ వచనంలో చూద్దాం ప్రియులారా. 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, మనుషులను సంతోషపెట్టి చూచుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడిని కాకైపోదును. ఏమంటున్నాడు ప్రియులారా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేవునిలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక విషయాన్ని గమనించాడు. ఏంటంటే, నేను పాత జీవితం మొత్తం మనుషుల్ని సంతోషపెట్టాను, నేను పాత జీవితం మొత్తం ఒక మనిషి జ్ఞాపకాలలో ఎలా నిలవాలని ఆలోచించాను, కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత ఒక మనిషి జ్ఞాపకాలలో ఎలా ఉండాలని ఆలోచిస్తే క్రీస్తు దాసుడిని కాకైపోదును అంటున్నాడండి ప్రియులారా. ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి ఒక మనిషి జ్ఞాపకాలలో ఉండాలనుకుంటాడు. ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఉంది ఇది. ప్రతి మనిషి అనుకుంటాడు ఒక మనిషి జ్ఞాపకాలలో ఎలా నిలవాలని, ఒక మనిషి గుర్తించుకునే పని ఏమి చేయాలని, ఒక మనిషిని ఎలా సంతోషపెట్టాలనేది ఆలోచిస్తాడు. ప్రియులది ఇది చాలా డేంజర్, ఇది చాలా ప్రమాదకరం.
ఒక దొంగతనం కంటే ఒక నరహత్య కంటే ఇది చాలా డేంజరస్ అయిన పాపం. ఇది చాలా ప్రమాదకరమైన పాపం ప్రియులారా. ఇది చాలా ప్రమాదం ప్రియులారా. ఇది ఒక సులువుగా చిక్కులు పెట్టే పాపం. దీని గురించి మనకు కొద్దిగా అవగాహన రావాలంటే కొన్ని ఉదాహరణలు మనం జాగ్రత్తగా ధ్యానించుకుందాం ప్రియులారా. ప్రియులారా, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, ఒక బాలుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఒక టీచర్ మెచ్చుకున్నప్పుడు ఆ బాలుడిని, ఆ బాలుడు వెంటనే ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తాడు ఏమనంటే, నన్ను ఈరోజు స్కూల్లో టీచర్ మెచ్చుకున్నది, ఈరోజు స్కూల్లో నన్ను టీచర్ మెచ్చుకున్నదని ఆ బాలుడు వెంటనే వచ్చి చెప్తాడు. మొట్టమొదటిసారి చెప్తే అది పర్వాలేదు, కానీ ఈ బాలుడు అది ప్రతిసారి కంటిన్యూ అవుతుంది. ఈ బాలుడు దృష్టిలో అనుకుంటాడు, ఒక టీచర్ జ్ఞాపకాల్లో ఎలా నిలవాలనుకుంటున్నాడు ప్రియులారా. ఒక టీచర్ జ్ఞాపకాలలో ఎలా నిలవాలని, ఒక టీచర్ని ఎలా సంతోషపెట్టాలని ఆలోచిస్తున్నాడు. తర్వాత మళ్ళీ వేరే టీచర్ మెచ్చుకుంటారు, మళ్ళీ వచ్చి చెప్తాడు. తర్వాత మళ్ళీ వేరే ప్రిన్సిపాల్ మెచ్చుకుంటాడు, మళ్ళీ వచ్చి చెప్తాడు. అంటే ఇది ఒక కంటిన్యూగా అయిపోతుంది, ఇది కంటిన్యూ అయిపోతుంది. వెంటనే ఆ బాలుడు చిన్నప్పుడే ఒక విత్తనం అనేది స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే ఒక మనిషి జ్ఞాపకాలలో ఎలా నిలవాలన్న విత్తనం చిన్నప్పటి నుండే స్టార్ట్ అయిపోయింది ప్రియులారా ఒక బాలుడికి. ఇంకా ఈ బాలుడు పెద్దవాడు అవుతాడు, తన కాలేజీ చదువులను పూర్తి చేసుకుంటాడు, ఒక ఉద్యోగంలో చేరతాడు. ఉద్యోగం చేస్తూ ఈయన ఆలోచించేది ఏంటంటే, ఒక భాష జ్ఞాపకాలలో ఎలా నిలవాలి, చిన్నప్పుడు ఒక టీచర్ జ్ఞాపకాలలో ఎలా నిలవాలని ఆలోచించిన ఈ బాలుడు పెద్దవాడైన తర్వాత ఒక భాష జ్ఞాపకాలలో ఎలా నిలవాలన్నది ఆలోచిస్తున్నాడు. ఒక భాష దృష్టిలో ఎలా నిలవాలన్నది ఆలోచిస్తున్నాడు ప్రియులారా. ఓవరాల్గా మనం చూస్తే ఈ భూమి మీద పుట్టిన మనిషి ఒకరి జ్ఞాపకాలలో ఉండాలనుకుంటున్నాడు ప్రియులారా. ఒకరి జ్ఞాపకాలలో ఉండాలని, ఒకరిని ఎలా సంతోష పెట్టాలన్నది ఆలోచిస్తున్నాడు ఒక మనిషి. ఇది చాలా డేంజర్ ప్రియులారా. ఒక మనిషి జ్ఞాపకాలలో శాశ్వతంగా ఉంటారనుకుంటే అది పొరపాటే. ఒక మనిషి జ్ఞాపకాలలో ఉండడం చాలా కొద్దిసేపే ప్రియులారా, చాలా కొద్ది కాలమే అది. శాశ్వతంగా ఉండిపోతారనుకుంటున్నాడా? శాశ్వతంగా ఉండిపోరు ప్రియులారా, కొద్ది కాలమే అది. ఎలా అని అడుగుతారో కొన్ని ఉదాహరణలు మనం ధ్యానించుకుందాం ప్రియులారా. ఈ భారతదేశం గాంధీ గారిని జాతిపితగా గుర్తించింది. ఎందుకంటే గాంధీ గారు ఈ దేశానికి ఎంతో కష్టపడి స్వాతంత్రాన్ని తెప్పించారు. ఆయన ప్రాణానికి సైతం ఫణంగా పెట్టి స్వాతంత్రాన్ని, ఈ భారతదేశానికి స్వాతంత్రం రప్పించడంలో ఎంతో కృషి చేశారు. ఆయన కృషి చేసినందుకు ఆయనని ఒక జాతిపితగా ఈ భారతదేశం గుర్తించింది. జాతిపితగా గుర్తించిన గాంధీ గారిని ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకుంటారా ప్రియులారా? ఒక గాంధీ గారిని ఒక జాతిపితగా గుర్తించిన ఈ భారతదేశం ప్రతిరోజు జ్ఞాపకం పెట్టుకుంటుందా? ప్రతిరోజు ఆలోచిస్తుందా ఆయన గురించి? అంత గొప్ప మహాత్ముని గురించి ప్రతిరోజు ఆలోచిస్తుందంటే ఆలోచించదు ప్రియులారా. సంవత్సరానికి 4-5 సార్లు తప్పితే ఆయన పుట్టినరోజని, ఆయన చనిపోయిన రోజని, 15వ తేదీ అని, 2 సెప్టెంబర్ కానీ ఇలా ఆలోచిస్తుంది తప్పితే ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకోదు. అదేంటి ప్రియులారా? ఎంతో కష్టపడి ఈ దేశానికి స్వతంత్రం తెప్పించిన అంత మహాత్ముని గుర్తుపెట్టుకోవట్లేదంటే, ఒక గాంధీ గారు ఒక మనిషి జ్ఞాపకాల్లో నిలబడట్లేదంటే ఒక మనిషి జ్ఞాపకాల్లో ఎలా ఉంటాడు అనుకోవచ్చు ప్రియులారా? ఒక మనిషి జ్ఞాపకాల్లో ఉండడు ప్రియులారా. అర్థమవడం కోసం ఇంకో ఉదాహరణ ఆలోచించుకుందాం ప్రియులారా. ఒక కుటుంబంలో ఒక యజమానుడు చనిపోయినప్పుడు ఆ కుటుంబం కన్నీటి సముద్రంలో మిలిగిపోద్ది, కన్నీటి సముద్రంలో మునిగిపోద్ది. ఎంతో రోదనతో ఆ కుటుంబం ఉంటుంది. ఇంకా ఆ యజమానుడి కార్యక్రమాలు కానీ, ఆ యజమానుడి సమాధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆ పిల్లలు, ఈ యజమానుడి పిల్లలు కానీ భార్య కానీ ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్నప్పుడు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి అన్నం తినమంటే వారు తిన్నంటారు ఫస్ట్. తర్వాత గట్టిగా పట్టుబడితే వారు తిని పడుకుంటారు. కానీ ఆ రోజు తినని వ్యక్తి అంటూ ఒకరు ఉంటారు. ఆవరే భార్య. దగ్గరికి వెళ్ళి అన్నం తినమంటే ఆవిడ ఏమంటుందంటే, నా భర్త లేకుండా నేను ఎలా తినను అంటది ఆవిడ. ఇది మొదటి రోజు జరిగేది. ఇంకా రెండవ రోజుకి వచ్చినప్పటికీ ప్రియులారా, రెండవ రోజు ఈ ఇంట్లో ఏడుపులు అనేవి కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. అదేంటని ఆలోచిస్తే ప్రియులారా, ఆ చనిపోయిన యజమానుడు ఈవిడ జ్ఞాపకాలలో నుంచి కొద్దిగా తొలగిపోతున్నాడు. ఆ చనిపోయిన యజమానుడు ఈవిడ జ్ఞాపకాల నుంచి కొద్దిగా బయటకు వచ్చేస్తున్నాడు. ఇంకా 8వ రోజు కానీ 9వ రోజు కానీ జ్ఞాపకార్థక గుడికి కానీ దినం కానీ పెట్టుకోవడం మనకి ఆచారం. ఇది చేసుకోవడం మనకి ఒక ఆచారం లాంటిది. ఆ రోజు మొట్టమొదటిగా చేసేదే వంట. ఈ వంట చేసినప్పుడు అక్కడ ఉన్న బంధుమిత్రులు అందరూ తింటారు. వారితో పాటు ఆ రోజు ఒక వ్యక్తి కూడా తింటుంది. ఆవిడే భార్య గారు.
మొట్టమొదటి రోజు ముద్ద దిగనన్న ఆవిడ మూడవ రోజుకి వచ్చినప్పటికి ఆవిడ తిన్నది. అంటే ఒక యజమానుడు చనిపోయినప్పుడు ఆ యజమానుడు ఈవిడ జ్ఞాపకాల నుంచి కొద్ది కొద్దిగా తొలగిపోతున్నాడు. ఒక నెల అవుతుంది, ఒక 6 నెలలు అవుతుంది, ఇలా ఆ వ్యక్తి ఈవిడ జ్ఞాపకాల నుంచి తొలగిపోతాడు. ప్రియులారా, తొలగిపోతాడు. ఏదో సంవత్సరానికి సందర్భం వచ్చినప్పుడు 4-5 సార్లు తప్పితే ఆయన ఆ కుటుంబ సభ్యులకి మరి ఎప్పుడు జ్ఞాపకం రాడు. ఆయన మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం వస్తాడంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే యానివర్సరీ నాడు ఆయన జ్ఞాపకం వస్తాడు. ఈ మధ్యలో ఎక్కడన్నా సందర్భాలు వస్తే తప్పితే మరి ఎక్కడా జ్ఞాపకం రాడు. ఈయన అదేంటి, నా కుటుంబం అని, నా పిల్లలని, ఈయన తిన్నా తినకపోయినా ఈ కుటుంబాన్ని పోషించుకొచ్చిన ఒక యజమానుడు చనిపోయినప్పుడు ఈ కుటుంబం మరిచిపోతుంది. కుటుంబ సభ్యులు ఆ యజమానుని మరిచిపోతుంది. ప్రియులరా, అంటే ఒక మనిషి జ్ఞాపకాలలో నిలబడి ఎప్పటికీ ఒక మనిషి జ్ఞాపకాలలో ఉండడం అది కొద్ది కాలమే. ప్రియులరా, కొద్ది కాలమే. ఇలాంటిది అర్థమవడం కోసం మన బైబిల్లో కూడా కొన్ని మాటలను దేవుడు రాయించాడు. ఒకసారి ఆది కాండంలో చూద్దాం ప్రియులరా, ఒక సందర్భాన్ని మనం ధ్యానించుకుందాం. ఆది కాండము 40వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రియులారా, యోసేపు గారు చెరసాలలో ఉంటారు. యోసేపు గారితో పాటు పానదాయకుల అధిపతి మరియు భక్ష్యకారుల అధిపతి కూడా ఉంటారు. అప్పుడు పానదాయకుల అధిపతికి ఒక కళ వస్తుంది. ఒక కళ వచ్చినప్పుడు ఆ కళ ఏంటో యోసేపు గారిని వివరించమన్నప్పుడు యోసేపు గారు వివరిస్తారు ఏంటంటే, నీవు మూడు రోజుల్లో విడుదలవుతావు అని చెప్తాడు. అని చెప్పి యోసేపు గారు ఒక చిన్న పని ఆయన గురించి చేయమంటాడు. ప్రియులారా, అదేంటో ఒకసారి చదువుకుందాం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కనికరించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుంచి నన్ను బయటకు రప్పించుము చాలండి. ఇక్కడ ఏమన్నారండి యోసేపు గారు, నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను ఈ ఇంటిలో నుంచి బయటకు రప్పించు, ఈ ఇంటిలో నుంచి నన్ను విడుదల చేయించు అని యోసేపు గారు అడిగినప్పుడు ఆ పానదాయకుల అధిపతి చేసినది ఏంటో 23వ వచనంలో చూద్దాం ప్రియులారా. ఆ పానదాయకుల అధిపతి ఏం చేశాడో 23వ వచనంలో చూద్దాం ప్రియులారా. 23వ వచనం, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరచిపోయాను. ఏం చేశాడండి ప్రియులారా, జ్ఞాపకము చేసుకొనక. ఎన్ని రోజులు అవట్లేదండి అక్కడికి, 3 రోజులు అయింది ఈయన విడుదలయ్యి. 3 రోజులు అయిన తర్వాత ఈయన మరచిపోయాడు జ్ఞాపకము చేసుకొనక. అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషి క్యారెక్టర్ ఎలాంటిదండి, మనిషి స్వభావం ఎలాంటిది, మరచిపోయే స్వభావం మనిషిది. మనిషి ఎప్పుడు మరచిపోతాడు. మరి దేవుని స్వభావం ఏంటి, దేవుని క్యారెక్టర్ ఏంటో నిర్గమాకాండంలో చూద్దామండి ప్రియులారా. నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగుడు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనను. దేవుడు ఏం చేసుకున్నాడండి ప్రియులారా, ఎప్పుడో చేసిన అబ్రహాము గారు కూర్చున్న నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. ఒక మనిషి ఏం చేశాడండి ప్రియులారా, మరచిపోయాడు. మనిషి క్యారెక్టర్ మరచిపోవడం, దేవుని క్యారెక్టర్ జ్ఞాపకము చేసుకోవడం. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియులారా. ఒక మనిషి ఎందు ఆయన సంతోషిస్తున్నాడంటే ఆ మనిషిని అసలా మరచిపోడు ప్రియులారా. ఒక యోబు గారు దేవుని ఎందు యథార్థవంతుడిగా న్యాయవర్తనుడిగా బ్రతుకుతున్నప్పుడు ఆయన పరలోకమందు సంతోషిస్తున్నాడు, ఆయన పరలోకమందు మురిసిపోతున్నాడు ప్రియులారా. అంటే దేవుడిని మరచిపోయే క్యారెక్టర్ కాదు, గుర్తుంచుకునే క్యారెక్టర్ ప్రియులారా. దేవుడు మరచిపోవడానికి కొన్ని మాటలను మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించుకుందాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. దేవుడు మరచిపోడు అనటకు ఒక రెఫరెన్స్ చూద్దాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాదు. మరచుటకు, మన ఈ భూమి మీద చేసిన దేవుడు గూర్చి చేసిన కార్యములు మరచిపోవడానికి దేవుడు ఏం కాదండి అన్యాయస్థుడు కాదు ప్రియులారా.
దేవుడి గురించి మనం ఈ లోకంలో ఏ కార్యక్రమాలు చేశామో అవన్నీ దేవుడు గుర్తించుకుంటాడు ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఇంకా ఆయన ఒక గ్రంథమందు రాసుకుంటున్నాడు మన జ్ఞాపకాలను, ఒక గ్రంథమందు రాసుకుంటున్నాడు అన్నట్టుకు ఒక రెఫరెన్స్ చూద్దామండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకునిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథమందు ఆయన సముఖమునందు రాయబడెను. జ్ఞాపకార్థముగా ఒక గ్రంథాన్ని రాస్తున్నాడంట ప్రియులారా, మన జ్ఞాపకాలను ఒక గ్రంథంలో రాస్తున్నాడు ప్రియులారా. అంటే దేవుని క్యారెక్టర్ మర్చిపోయే క్యారెక్టర్ కాదు, ఒక మనిషిలాగా దేవుని క్యారెక్టర్ మర్చిపోయే క్యారెక్టర్ కాదు ప్రియులారా, దేవునిది జ్ఞాపకం ఉంచుకునే క్యారెక్టర్. దేవునిది జ్ఞాపకం ఉంచుకునే తత్వం మనిషి తత్వం, మర్చిపోయే తత్వం మనిషిది, దేవునిది జ్ఞాపకం ఉంచుకునే తత్వం. జ్ఞాపకం ఉంచుకునే దేవుని జ్ఞాపకాలలో మనం నిలవాలంటే ఎలాగ? జ్ఞాపకం ఉంచుకుంటే దేవుని మనసులో మనం నిలవాలంటే ఎలాగ అని ఆలోచిస్తే ప్రియులారా, ఆయన కుమారుడైన యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి ఎలా అయితే బ్రతికారో, నిర్దోషంగా నిష్కల్మషుడిగా ఈ లోకానికి వచ్చి ఎలా అయితే బ్రతికారో మనము కూడా అలా బ్రతకాలి. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము కూడా సాక్షాత్తుం యేసుప్రభువారిలా బ్రతికితేనే తండ్రి జ్ఞాపకాలలో మనం ఉంటాం, తండ్రి జ్ఞాపకాలలో మనం ఉంటాం ప్రియులారా. తండ్రి జ్ఞాపకాలలో ఉంటేనే మనకు పరలోకం, లేదా నరకం ప్రియులారా, నరకం. కాబట్టి ఎప్పుడు గుర్తించుకోలేని మనిషి జ్ఞాపకాలలో ఉండడం కంటే ప్రతి క్షణం ప్రతిసారి గుర్తించుకునే దేవుని జ్ఞాపకాలలో మనకి పరలోకం ఇస్తానంటున్న దేవుని జ్ఞాపకాలలో ఉండాలని కోరుకుంటూ ఈయన చిన్న మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకం అందున మా కన్న తండ్రి, ఇప్పటి వరకు మీరు రాయించినటువంటి మా బ్రతుకు తెరువుని నేర్పే మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మేము ఆలోచించుకున్నాం తండ్రి. నేర్చుకున్న ఆ మాటల ప్రకారంగా మేము బ్రతికి మీరిస్తానంటున్న మహాలోకమైన పరలోకాన్ని చేరే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ ఈయన చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుప్రభువు వారి పేరట ప్రార్థన అడిగి విడిచినాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.